ఇంతకు ముందు వరికపూడిసెల ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపన కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖున శంకుస్థాపన చేయబోతున్నారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. ఆ శంకుస్థాపనలకి ఈ శంకుస్థాపనలకి తేడా ఏమిటి అంటే, ఇంతకు ముందు జరిగినటువంటి శంకుస్థాపనలు ఏ అనుమతులు లేకోకుండా చేసినటువంటి శంకుస్థాపన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖున చేయబోతున్నటువంటి శంకుస్థాపన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పనులు ప్రారంభించడానికి చేస్తున్నటువంటి శంకుస్థాపనగా భావించాలి. ఈ ప్రాజెక్టు చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్టు, చాలా కష్టమైనటువంటి ప్రాజెక్టు, చాలా వ్యయంతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు పొందటం కష్టం, దానిలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు పొందాలంటే మరింత కష్టం. ఈ కష్టాన్ని ఫాలో అప్ చేసి త్వరితగతిన ఈ పర్మిషన్స్ తీసుకురావడంలో మన గౌరవ ఎంపీ గారి పాత్ర గణనీయమైందని చాలా నిర్మోహమాటంగా చెబుతున్నారు.